మురికివాడల సమస్యలు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు కలుషిత మంచినీటి సరఫరా లాంటి సమస్యలపై కరుకుతెలిన స్వరంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండు రోజులు గ్రేటర్ ఎన్నికల ప్రచారం కొనసాగించారు 500 రూపాయలకు మోసపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ డబ్బులకు కిలో కందిపప్పు రాని రోజులు వస్తాయని హెచ్చరించారు కలుషిత మంచినీటితో ప్రాణాలు కోల్పోయిన భోలక్పూర్ బాధితుల పరామర్శతో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రామనగర్ నాగమయ్యకుంట చేనంబర్ గాంధీపుత్ల మలక్పేట టీవీ టవర్ సింగరేణి కాలనీల్లు ఆయన పర్యటించారు ప్రతి చోట స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆలోచింపజేశారు పేదలు అధికంగా నివాసం ఉండే మురికివాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని కలుషిత మంచినీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు విమర్శించారు పలు చోట్ల పదే పదే నిత్యావసరాల ధరల పెరుగుదలపై బాబు తీవ్రంగా మండిపడ్డారు తమ ప్రభుత్వ హయాంలో తీవ్ర కరువు కాటకాలు ఎదురైన ధరలు అదుపులో ఉన్నాయని గుర్తు చేశారు 500కు ఆశపడి కాంగ్రెస్ కు ఓటేస్తే కిలో కందిపప్పు 500 అవుతుందని హెచ్చరించారు అవినీతి సొమ్ముతో ఓటర్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని వారి ప్రయత్నాలను తిప్పికొట్టి కాంగ్రెస్ గుండెల్లో నిద్రపోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ధరల పెరుగుదలకు ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినడమే కారణమన్న మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు మంత్రులకు దొడ్డు బియ్యం తినేలా బుద్ధి చెప్పాలని కరుకైన స్వరంతో మండిపడ్డారు రాష్ట్రంలో ఏర్పడ్డ చిన్న చితక పార్టీల వల్లే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందామని ఈసారి ఆయా పార్టీలకు ఓట్లు వేసి పరోక్షంగా కాంగ్రెస్ గెలుపునకు ఉపయోగపడొద్దని ఓటర్లకు సూచించారు చంద్రబాబు రెండో రోజు పర్యటనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది అంబర్పేటలో ప్రసంగించిన అనంతరం పక్కనే ఉన్న మసీదులో చంద్రబాబు ప్రార్థనలు చేశారు టీవీ టవర్ వద్ద నమాజ్ సమయంలో రెండు నిమిషాలు ప్రసంగాన్ని ఆపి అనంతరం కొనసాగించారు నగరంలో మత సామరస్యం పెంపొందించింది టీడీపీ అని గుర్తు చేశారు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ మజ్లిస్ బీజేపీలను ఇంటికి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు